హాయ్ ఫుడీస్, వెల్కమ్ బ్యాక్ టు ఎఫ్ ఫర్ మెను. ఈరోజు మనం చూడబోతున్న రెసిపీ చీజీ వైట్ సాస్ పాస్తా. రెస్టారెంట్ స్టైల్లో ఉండే ఎమ్మి ఎమ్మి చీజీ పాస్తా ఎలా తయారు చేయాలో ఇప్పుడు మనం చూసేద్దాం. పాస్తాని కుక్ చేసుకోవడానికి ఒక ప్యాన్లో 7 కప్స్ వాటర్ తీసుకోవాలి. ఈ వాటర్ అనేది కొద్దిగా వేడయ్యాక మనకి రుచికి సరిపడా ఉప్పు అనేది మనం వేసుకోవాలి. తరువాత దీంట్లో 1 స్పూన్ ఆలివ్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ అనేది ఎక్కువగా వేసుకోకూడదు, ఎక్కువ వేసుకున్నట్టయితే మనకి మసాలా అనేది పాస్తాకి సరిగ్గా పట్టదన్నమాట. తరువాత వాటర్ బాయిల్ అయ్యాక కొద్దిగా మనం 1 బౌల్ పాస్తాని ఇందులో వేసుకోవాలి. ఈ పాస్తా కుక్ అవ్వడానికి మనకి 7 నుంచి 8 నిమిషాలు పడుతుంది. చూసారు కదా, 7 నిమిషాల తర్వాత పాస్తా అనేది ఈ విధంగా మనకి కుక్ అవుతుంది. ఇలా కుక్ అయినటువంటి పాస్తాని ఒక స్ట్రైనర్ తీసుకొని ఈ విధంగా మనం స్ట్రైన్ చేసుకోవాలి. తరువాత చల్లని నీటిని కొద్దిగా దాని మీద మనం పోసుకోవాలి. తరువాత మనం 1 ప్యాన్లో 2 స్పూన్స్ ఆలివ్ ఆయిల్ తీసుకొని, ఆయిల్ అనేది కొద్దిగా వేడయ్యాక సన్నగా తరిగినటువంటి వెల్లుల్లిపాయలని మనం ఇందులో వేసుకోవాలి. ఈ వెల్లుల్లిపాయలు బాగా వేగాక దీంట్లో ఇలా కట్ చేసుకున్నటువంటి 1 కప్పు ఆనియన్స్ని వేసుకోవాలి. ఆనియన్స్ అనేది మనకి ట్రాన్స్పరెంట్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. తర్వాత 1 కప్పు క్యారెట్ ముక్కలు కూడా మనం వేసుకోవాలి. కొద్ది టైం దీన్ని ఫ్రై చేశాక ఇందులో మనం 1 కప్ క్యాప్సికమ్ ముక్కలు కూడా వేసుకొని మరికొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి. తర్వాత దీంట్లో 1 కప్ స్వీట్ కార్న్ కూడా వేసుకోవాలి. ఈ వెజ్జీస్ అనేవి ఫుల్గా మనకి కుక్ అవ్వాల్సిన అవసరం లేదు. తర్వాత దీంట్లో రుచికి సరిపడా ఉప్పు వేసుకొని బ్లాక్ పెప్పర్ పౌడర్ని 1 స్పూన్ వేసుకోవాలి. మీరు కొంచెం స్పైసీ ఇష్టపడేటైతే మీ స్పైసీని బట్టి మీరు వేసుకోవచ్చు. తర్వాత వైట్ సాస్ కోసం మనం 1 ప్యాన్లో 3 స్పూన్స్ బటర్ తీసుకోవాలి. ఈ బటర్ అనేది మెల్ట్ అయ్యాక దీంట్లో మనం ఎన్ని స్పూన్స్ అయితే బటర్ తీసుకున్నామో అన్ని స్పూన్స్ మైదాని తీసుకోవాలి. సో 3 స్పూన్స్ బటర్కి 3 స్పూన్స్ మైదా తీసుకొని మైదా అనేది రా స్మెల్ పోయే వరకు కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయినటువంటి మైదాలో మనం 1 కప్పు పాలని ఇలా గ్రాడ్యువల్గా పోసుకుంటూ కలపాలి. అలా మొత్తం 3 కప్పుల పాలను మనం తీసుకోవాలి. కొద్ది కొద్దిగా మనం కలుపుకోవాలి పాలని. ఈ విధంగా ఒక్కొక్కసారి పాలని మనం కలుపుకుంటూ ఉండాలి. చూసారు కదా, ఈ విధంగా మనకి క్రీమ్లో ఫామ్ అయ్యే వరకు మనం పాలని బాయిల్ చేసుకోవాలి. తర్వాత దీంట్లో రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. తర్వాత కొద్దిగా పెప్పర్ పౌడర్ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. చూసారు కదా క్రీమ్గా మనకి ఎలా ఫామ్ అయిందో. ఇప్పుడు మనం ఈ క్రీమ్లో ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి వెజిటేబుల్స్ని వేసుకొని బాగా కలుపుకోవాలి. అలాగే మనం ముందుగా ఉడకపెట్టి పెట్టుకున్నటువంటి పాస్తాను కూడా వేసుకొని ఈ విధంగా మనం బాగా కలుపుకోవాలి. తర్వాత దీంట్లో మనం చీజ్ని యాడ్ చేసుకోవాలి. చీజ్ మొత్తం మెల్ట్ అయ్యే వరకు మనం కలుపుకోవాలి. తర్వాత కొద్దిగా చిల్లీ ఫ్లేక్స్ వేసుకోవాలి. అలాగే ఒరిగానో కూడా మీరు వేసుకోవాలి. చూసారు కదా, ఎంతో క్రీమీగా ఉండే
వైట్ సాస్ పాస్తా అనేది మనకి రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి ఈ రెసిపీని ట్రై చేయండి, పిల్లలకి చాలా బాగా నచ్చుతుంది. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.